హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వైకుంఠ ఏకాదశి ఇది ఒక మహాపర్వదినం. మనం ఈ పండుగ రోజున ఉపవాస దీక్షలు మరియు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, అలాగే ఉదయాన్నే వైకుంఠ ద్వారం గుండా వైష్ణవ మందిరానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే మన అందరం ఇవన్నీ భక్తితో బాగానే చేస్తుంటాం, కానీ ఎందుకు చేస్తామో తెలియదు. వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకోవాలంటే పద్మపురాణంలోకి వెళ్లాల్సిందే. ఈ పద్మపురాణం ప్రకారం పూర్వం మూర అనే రాక్షసుడు స్వయంగా విష్ణుదేవుని రూపాన్ని పొంది దేవతలను చాలా బాధ పెట్టేవాడు. అయితే ఒకరోజు ఈ బాధలన్నిటికీ విముక్తి చెప్పాలని దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి, మూర రాక్షసుడు పెట్టే బాధలను ఇబ్బందులను భరించలేకపోతున్నాం, అలాగని వాడిని ఏమైనా చేద్దామంటే స్వయంగా మీరు ప్రసాదించిన రూపంతో ఉన్న వాడిని మేము ఏం చేయలేకపోతున్నాం అని మహావిష్ణువుకు దేవతలందరూ ఇలా వారి బాధ చెప్పుకుంటున్నారు. ఇక దేవతల బాధ విన్న విష్ణుమూర్తి మురుదుని చంపేయాలి అనుకుంటాడు. కానీ స్వయంగా నేను ప్రసాదించిన శక్తుల వలన మురుదుని చంపడం అంత సులువు కాదు అని విష్ణువు భావిస్తాడు. ఒక ప్రత్యేక అస్త్రంతో మురుదుని చంపాలని విష్ణువు నిర్ణయించుకొని భద్రికా ఆశ్రమంలోని హిమవతి గుహలో ఆ ప్రత్యేక అస్త్రాన్ని తయారు చేస్తుండగా మూర రాక్షసుడికి ఈ విషయం తెలుసుకొని విష్ణుమూర్తిని చంపడానికి హిమవతి గుహలోకి ప్రవేశిస్తాడు. ఇక మురుడు విష్ణుమూర్తి పైన దాడి జరిపే సమయానికి విష్ణుమూర్తి శరీరం నుండి ఒక స్త్రీ రూపం బయటికి వచ్చి కంటి చూపుతో మురు రాక్షసుని అంతం చేస్తుంది. ఇదంతా గమనించిన విష్ణు ఆ స్త్రీ రూపంని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆ దివ్యమైన స్త్రీ రూపం, "స్వామి, నాకు ఏకాదశి అనే పేరుతో పాటు సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశులలో ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి పాపం నుంచి విముక్తి కలిగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చూడు స్వామి" అని విష్ణుమూర్తిని కోరుకుంటుంది. ఆమె కోరిన వరానికి అనుకరిస్తాడు విష్ణువు. "నీ కోరిక నెరవేరే ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజు నేనే స్వయంగా భక్తకోటిని దర్శించి ఆ రోజు ఉపవాసం చేసి నన్ను నియమాలతో పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు భగవంతుడు మాట ఇస్తాడు. ఆ తర్వాత ఆ స్త్రీ శక్తి వెంటనే విష్ణుమూర్తిలో కలిసిపోతుంది. ఇది వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న అసలు కథ. ఈ పర్వదినాన సూర్యుడు ఉత్తర మార్గంలో ప్రయాణం చేసి ధనుస్సులోకి ప్రవేశించే సమయానికి వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ సమయంలోనే విష్ణుదేవుడు గరుడ వాహనంపై బయలుదేరి తాను మురుడు రాక్షసుని బారి నుండి విముక్తి కలిగించి 3 కోట్ల మంది దేవతలతో కలిసి ఉత్తర ద్వారం నుండి వైకుంఠంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.